జంపింగ్లు రాజకీయాల్లో కామన్. అయితే కొందరు పార్టీ మారితేనే ఎక్కడ లేని చర్చ జరుగుతుంది. అలాంటి జాబితాలో టాప్ ప్లేస్లో ఉంటారు వివేక్ వెంకటస్వామి, అలియాస్ V6 వివేక్. తండ్రి వెంకటస్వామి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న వివేక్ ఎంపీగా గెలిచారు. 2014లో పెద్దపల్లి నుంచి పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి కారెక్కారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కమల తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కమలానికి ఝలక్కిచ్చేందుకు వివేక్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి జంపింగ్ జపాంగ్ అనబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో. బాల్క సుమన్తో కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీంతో వివేక్ అడుగులు ఎటువైపు అన్న ఆసక్తి రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. ఇప్పుడు వివేక్ నిజంగానే కారెక్కబోతున్నారా? అదే జరిగితే ఆయన ఛానల్ V6 పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తిగా కమలం వైపు తిరిగిపోయిన V6 బీఆర్ఎస్ సర్కార్ను ఏకిపారేస్తోంది. ఆ తీన్మార్ వార్తలు మామూలు ఆట ఆడుకోవడం లేదు గులాబీ నేతలను. ఛానల్ మాత్రమే కాదు, వెలుగు పత్రికలోనూ సేమ్ సీన్. పేరు తెలియని బీజేపీ నేత గురించి పెద్ద అక్షరాల్లో రాయడమే కాదు, బీఆర్ఎస్ గురించి చిన్న నెగిటివ్ వార్త వచ్చినా చాలు, అక్షరాలతో ఆడేసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు వివేక్ బీఆర్ఎస్ గూటికి చేరితే ఆ ఛానల్ పత్రిక పూర్తిగా స్వరం మారుస్తాయా అనే చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు కారు పార్టీని కారు పార్టీ నేతలను పొట్టు పొట్టు తిట్టిన V6 ఇప్పుడు కేసీఆర్ భజన చేస్తుందా అనే చర్చ మొదలైంది. నిజానికి V6 కమలం పార్టీలో ఉన్న V6 ఛానల్ వెలుగు పత్రిక మాత్రం బీజేపీతో పాటు కాంగ్రెస్ను కూడా వెనకేసుకొచ్చింది. అలాంటిది ఆయన బీఆర్ఎస్లో చేరితే ఆ రెండు పార్టీలను తిట్టాల్సి ఉంటుంది. మరి ఆ ఛానల్ పత్రిక అదే చేస్తాయా అంటే నో అనడానికి మాత్రం లేదు అనే చర్చ జరుగుతోంది. వివేక్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి భజన చేయడం ఈ ఛానల్ పేపర్కు కొత్తేం కాదు అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న మరో చర్చ. ఏమైనా వివేక్ వెంకటస్వామి నిజంగా పార్టీ మారుతారా? అదే జరిగితే ఆయన మీడియా సంస్థల నుంచి వ్యతిరేక వార్తలు ఖచ్చితంగా చూస్తామా అంటే కాలమే సమాధానం చెప్పాలి. వేచి చూడాలి మరి.